ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మా అంటూ మీ అందరినీ అలా సరదా సరదాగా మాట్లాడించడానికి మీ టాలెంట్ ఏంటో తెలుసుకోవడానికి కాసింత స్ట్రెస్ నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేసి అలా అలా బయటికి తిప్పేసి మళ్ళీ ఇంట్లో వదిలిపెట్టడానికి వచ్చేసాను అనమాట సరే మమ్మల్ని తిప్తావు అది ఇది అని చెప్పేసి అనుకుంటున్నావు ఇంతకీ నువ్వు మాస్క్ వేసుకున్నావు వేసుకున్నావుట్రా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా నేను మార్నింగ్ పది గంటలకు వేసుకున్నటువంటి మాస్క్ మధ్య మధ్యలో రెండు మూడు సార్లు అలా తీస్తూ ఉన్నాను తప్ప ఇప్పటివరకు తీయలేదు ఇప్పుడు షో చేసేటప్పుడు ఒక నిమిషం ఉండండి మాస్క్ తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు హాహా ఎంత బాగుంది నిజంగా చెవులు విపరీతంగా నొప్పిలేస్తారు మాస్క్ నాకు అర్థం కలె ఎందుకు చెవులు వేస్తున్నాయి ఎందుకు చెవులు వేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఇలా నా చెవు ఇలా పట్టుకుంటే విపరీతమైనటువంటి నొప్పిలేస్తుంది ఇప్పుడు అర్థమైందనమాట చెవుల వాల్యూ చెవులు అనుకుంటూ ఉన్నాయన్నమాట ఏరా దానికి లేడీస్ ఏమో పెద్ద పెద్ద హ్యాంగ్స్ వేలాడదీస్తారు నన్ను ఇబ్బంది పెట్టేసి నన్ను కుచ్చేస్తారు అలాగే ఇప్పుడేమో అద్దాలు పెట్టుకునే వాళ్ళు అద్దాలు పెట్టుకుంటున్నారు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నన్ను చిత్ర విచిత్రంగా వాడేస్తున్నాను లాస్ట్కు నాకు కొంచెం రిలీఫ్ ఇవ్వండి అంటే ఇప్పుడు మాస్కులు చెవులకు ఎన్ని కష్టాలు వచ్చాయండి నిజంగా కూడా సో నిజంగా చెవులే లేకుంటే మన మాస్క్ దేనికి పెట్టుకునేవాళ్ళం అండి ఇన్ని రోజులకు కానీ అర్థం కాలేదు చెవుల వాల్యూ ఏంటో సో మొత్తానికి అయితే ఆ విధంగా జరుగుతుంది ఇంకా ఒక విషయం ఏంటంటే అందరూ అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే హైదరాబాదులో ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ మాస్క్ పెట్టుకుంటున్నారు సో దట్స్ రియల్లీ వండర్ఫుల్ చేంజ్ అండి నిజంగా కూడా ఒకప్పుడు రోడ్డు మీద వెళ్తే నాకు చాలా కోపం వచ్చేసేది నేను మాస్క్ పెట్టుకుంటున్నాను మిగతా వాళ్ళందరూ పెట్టుకుంటున్నారా లేదా అని చెప్పేసి కానీ ఇప్పుడు తొంభై ఎనిమిది శాతం అంటే వంద మంది రోడ్డు మీద కనబడితే తొంభై ఎనిమిది మంది ఖచ్చితంగా మాస్కులు పెట్టుకుంటున్నారు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు వాళ్ళకు అర్థమైపోతుంది పరిస్థితి ఇదంతా కూడా ఏదో జరగబోతుంది అని చెప్పేసి సో అందరు కూడా అన్ని రకాలుగా కూడా పాటిస్తూ ఉన్నారు ఎందుకంటే న్యూస్ అలా వచ్చేస్తుంది న్యూస్ ఛానల్స్ చూపించేది తక్కువనే ఇంకా వాళ్ళు మొత్తం కవర్ చేయట్లేదు ఓకే సో అందరు కూడా ఇకనైనా కూడా మాస్కులు పెట్టేసుకోండి మాస్కులు పెట్టేసుకుని రా ఒకసారి జరగండి 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 చూద్దాం వెరీ గుడ్ వెరీ గుడ్ తెలంగాణ వాళ్ళే పెట్టుకోవట్లేదు ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా మీరు మొత్తం పెట్టేసుకోవాలండి సగమే పెట్టేసుకున్నారు ఈ మధ్య మరీ ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట ఈ మాస్క్ అనేది గడ్డం కింద పెట్టేస్తూ ఉన్నారు అదేమీ ఫ్యాషన్ అర్థం కావట్లేదు హెల్మెట్ పెట్టుకోండి బాబు హెల్మెట్ పెట్టుకోండి అంటే అది బైక్కి వెనకాల వేలాడదీస్తున్నారు తీస్తున్నారు కొందరము హ్యాండిల్కి వేలాడ తీసుకొని వెళ్ళిపోతున్నారు సో ఏది ఏమైనా కూడా పరిస్థితులు బాగాలేవు కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా మాస్కులు పెట్టుకుంటే మనము ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నట్టే ఇంకా రెమ్డెసివీర్ ఇంజక్షన్లు వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారనమాట ఆక్సిజన్ సప్లై ఎక్కువైపోతుంది సో పెద్ద పెద్ద టాటా అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద అమెజాన్ కంపెనీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు ముందుకు వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్లన్నీ కూడా దానికి ఎంత ఖర్చు అయిందో అంత సప్లై చేస్తున్నారు అలాగే నాకు ఇష్టమైనటువంటి మ్యాన్కైండ్ ఫార్మసిటికల్స్ సో ఎందుకు నాకు ఇష్టం అనేది కూడా చెప్తాను నేను మాన్కైండ్ ఫార్మస్యూటికల్స్ వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి ఒక వంద కోట్లు రిలీజ్ చేశారనమాట సో అట్లా అన్ని అన్ని కంపెనీస్ ముందుకొస్తూ ఉన్నాయి మేము సైతం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత డొనేట్ చేస్తూ ఉన్నారనమాట సో మనకు ఏ మాస్కులు ఏ ఇబ్బంది లేకుండా ఈవెన్ ఈరోజు బైడెన్ తోటి కూడా మోదీ గారు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత బైడెన్ మోడీ ఏం మాట్లాడుకుంటారు ఎలా ఉంది తాజా పరిస్థితి ఇండియాలో అని బైడెన్ అడిగాడు అనుకోండి పరిస్థితి చాలా ఇబ్బందికరంగానే ఉంది నార్త్ ఇండియాలో ఎస్పెషల్గా చాలా ఎక్కువగా కేసెస్ ఉన్నాయి కొన్ని కొన్ని ఆ ఏరియాల్లో లేవు కొన్ని కొన్ని ఏరియాల్లో లాక్డౌన్ పెట్టేశాము అప్పుడు బైడెన్ అంటాడు అనమాట ఓకే సో మేము మీకు ఏ విధంగా సహాయం చేయగలము ఏ విధంగా సహాయం చేయగలరు అంటే ఆక్సిజన్ సప్లై అయితే ఇప్పుడు బాగానే ఉంటుంది కొన్ని మెడికల్ కిట్స్ అలాగే కొన్ని ఇంజక్షన్స్ పంపించండి అలాగే కొన్ని మనీ కూడా మనీ అడగలేదు ఇక్కడ కానీ మె మెడికల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పంపించండి అని చెప్పేసి అన్నారు అనమాట బయడని అనుకొని ఉంటాడు నువ్వు మోడీతో అక్కడెక్కడ చేతులు కలిపినావు ఇద్దరు కలిసి అక్కడ తిరిగిన ఆ గుజరాత్ స్టేడియంలో ఇద్దరు కలిసి చేతులు పైకి లేపిన్రు మరి ఇప్పుడు నన్ను అడుగుతున్నావా నువ్వు అనుకో ట్రంప్తోటి అట్లా చేతులు కలిపినావు ఇట్లా చేతులు కలిపినావు ఎంతైనా నువ్వు ట్రంప్ ఇద్దరు ఒకటే ఏ లే అప్పుడు ఆయన అంటే సరే వచ్చిండి ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు బైడెన్ ఇండియాకి వచ్చిన తర్వాత మనం కూడా ఇప్పుడు మీరు కూడా ఇండియాకి వచ్చిన తర్వాత మీకు హైదరాబాద్ బిర్యానీ తినిపించాలా మీరు కూడా రండి చేతులు పైకెద్దాం ఇద్దరం ఇద్దరం కలిసి 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 కరోనాను జయించేద్దాం అది మన జీవన విధానం అంతే ఆయనేదో పొగడడం అని కాదు ఈనేదో పొగడమని కాదు భారతదేశానికి ఎవరు ఏ ప్రధానమంత్రి వచ్చినా కూడా అలా నేను అదా రిసీవ్ చేసుకుంటాను అంతే తప్ప ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు బైడెన్ అనగానే అవునా అంత గొప్పవాళ్ళ మీరు అవును మాకు ఎవరైనా భారతదేశానికి వస్తున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళని బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ చేతులు పైకెత్తేసి మనం అందరం కూడా ఒకటే అన్నట్టుగా క్రియేట్ చేస్తాము బైడెన్ అనగానే అవునా మరి ఇప్పుడు నేను ఇండియాకు వస్తే కూడా మీరు అలానే చేస్తారంటే మీరు ఇండియాకు వస్తే కూడా అలానే చేస్తాము ఇప్పుడు మాత్రం రావద్దు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నారనే విషయం మనకి ఇప్పుడు తెలిసిందే ఏమున్నది బైడెన్ మోదీ గారు మాట్లాడుకుంటే ఏముంటుంది జనరల్గా ఇలానే ఉంటుంది ఇవన్నీ కూడా ఇదంతా కూడా కల్పితం ఇదంతా కూడా కాదు ఓకే అలాగే ఈరోజు హనుమాన్ జయంతి సో హనుమంతుడు పుట్టినటువంటి రోజు ఆయన బర్త్డే జింగిల్ ప్లే చేద్దామా హ్యాపీ బర్త్డే జీ హనుమంతుడు ఉన్నాడు ఎలాంటి భూత ప్రేత పిశాచ అన్నిటి నుండి ఇటువంటి వైరస్ ఇటువంటి మసూచి ఇటువంటి వీటన్నిటి నుంచి కూడా స్వామి ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా కాపాడాలి అలాగే అందరం కూడా మీ భక్తులమే కాబట్టి మీ భక్తుల్ని మీరు చల్లగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే మీరు సంజీవని తీసుకొస్తారో ఇంకేం తీసుకొస్తారో కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తారో మొత్తానికైతే ఏదైనా కానీ మీరైతే మామూలు బాగా చూసుకోవాలి స్వామి అందరు కూడా కరోనా నెగిటివ్ అయిపోవాలి మళ్ళీ అందరు వ్యాపారాలు నడవాలి అందరు రైతుల కళ్ళల్లో నీళ్ళు ఉండాలి ఆనంద పాష్పాలు ఉండాలి ఆ నీళ్ళన్నీ కూడా పోవాలి సో అలా మనం కోరుకుందాం అలాగే హనుమంతుడికి సంబంధించినటువంటి హనుమంతుడికి ఇప్పుడు జనరల్గా వినాయకుడు ఉన్నాడు కదా వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే కూడా చాలా ఇష్టం రాళ్ళు కానీ రాళ్ళు ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు పెట్టేసి మనము ఆయనకి ఇష్టమైనటువంటి ఫుడ్ కాబట్టి అలా పెడుతుంటాం అన్నమాట అమ్మవారికి శారీస్ అవి ఇవి జనరల్గా కొ కొందరి పాయసం ఇష్టము కొందరు దేవుళ్ళకి కానీ ఆంజనేయుడికి ఇష్టమైనటువంటి ఒక తీపి పదార్థం ఉంది తీపి పదార్థం కాదు ఆంజనేయుడికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటో మీకేమన్నా తెలుసా ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు స్వామి వారికి ఇష్టమైంది ఏంటి లడ్డు లడ్డు అంటే చాలా ఇష్టం అని అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఒక ఫుడ్ అంటే చాలా ఇష్టం అట ఆయనకి ఆ ఫుడ్ ఏంటో నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఈరోజు చాలా 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 విషయస్ ఉన్నాయి అలాగే మన ఆర్జే ప్రశాంతి ఒకప్పుడు చేశారు ఇప్పుడు కొన్ని కారణాల వల్ల చేయడం లేదు ఆర్జే ప్రశాంతి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రశాంత్ గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే మన ఆర్జే చేతూ ఫ్రమ్ వైజాగ్ సో సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాడు చాలా అంటే చాలా బాగా షోస్ చేస్తున్నాడు కంగ్రాచులేషన్స్ అండి మీరు ఎక్స్పెక్టేషన్ మించి మీరు షో చేస్తూ ఉన్నారు అలాగే మీ మీ పాపను కూడా చక్కగా ఒక మంచి రేడియో జాకీ చేయించారు చాలా గర్వంగా ఉంది మీ ఫ్యామిలీ అంతా ఎటు రావడం ఈ విధంగా ఆర్జేగా చేయడం అలాగే ఆర్జే ఆదిత్య గారికి కూడా వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మన ఆర్జే దీప్తి అండ్ వరప్రసాద్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దీప్తి అండ్ వరప్రసాద్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఫ్రమ్ తెలుగు అండ్ ఆర్ఐ రేడియో అవుతారు ఓకే మరి చక్కగా ఇక అమెరికాలో మార్నింగ్ టైం అయిపోయింది కాబట్టి టీలు కాఫీలు వేడివేడిగా తాగేసేయండి మనం కూడా తాగాలట వేడివేడిగా టీలు కాఫీలు తాగితే కరోనా వైరస్ రాదు అని చెప్పేసి అంటున్నారు ఒక్కసారి రెండుసార్లు తాగితే ఏం కాదు కొంచెం ఏం తీసుకున్నా కూడా వేడి వేడిగా తీసుకునే ప్రయత్నించేయండి అలాగే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ముక్కులో నాజల్ స్ప్రే ఒకటి వచ్చిందండి ఇది కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకంటే ముందే ఈ నాజల్ స్ప్రే కొడితే ముక్కులోనే కరోనా వైరస్ చనిపోయే అవకాశం ఒకటి కనబడుతుంది అని చెప్పేసి ఒక స్ప్రే లాంచ్ చేస్తున్నారు ఆ స్ప్రే అందరికీ కూడా అందుబాటులోకి రావాలని చెప్పేసి కోరుకునే ప్రయత్నం చేద్దాం సో మై డియర్ మామజ్ అండ్ మామీస్ అలాగే ఇద్దరు భార్య భర్తలు చక్కగా నలభై ఏళ్ళ కాపురం భర్త అంటున్నాడు అన్నమాట బేబీ ఈ నలభై ఏళ్ళ కాపురంలో ఇవాళ కాఫీ ఎంత బాగుందో తెలుసా ఎంత బాగా చేసా తెలుసా ఈరోజు కాఫీ నిజంగా నలభై సంవత్సరాల తర్వాత నేను ఇంత చక్కని కాఫీ తాగుతున్నాను అని చెప్పేసి అనగా నేను భార్య అంటుందనమాట అయ్యో నామతి మండ నా కాఫీ గ్లాస్ మీకు ఇచ్చినట్టున్నానండి నాది నాకు ఇచ్చేయండి అంటే బేబీ నువ్వు నాకు సపరేట్గా నీకు సపరేట్గా పెట్టుకుంటున్నావు కాఫీ సో అలా కూడా జరుగుతున్నాయి ఇకపోని కబుర్ మనం మాట్లాడుకుందాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో సో ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామా మహేష్ తో మీరు కార్యక్రమం వింటున్నారు భార్య అంటుందన్నమాట ఏమండీ మీరు నేను ఎప్పుడు వచ్చినా కూడా కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారేంటి నేను కిచెన్ లో మీరు హాల్లో కూర్చున్నారనుకోండి నేను కిచెన్లో నుండి జస్ట్ మీ దగ్గరికి రాగానే ఇమ్మీట్గా కళ్ళద్దాలు తీసి పెట్టుకుంటున్నారు మీరు ఎక్కడన్నా ఇంటి ముందు ఉన్నారు నేను పొరపాటున మీరు ఇంటి ముందు ఉన్నారు కదా అని చెప్పేసి మీతో ఏదైనా మాట్లాడించడానికి వచ్చినప్పుడల్లా మీరు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు మీరు తోట పని చేస్తున్నప్పుడు మీకు సహాయం చేద్దామని చెప్పేసి నేను వచ్చేటప్పుడు మీరు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు మీరు బట్టలు పిండుతున్నారు కదా కనీసం మీకు సహాయం చేద్దామని చెప్పేసి నేను వచ్చేటప్పుడు మీరు కళ్ళద్దాలు తీసి పెడుతున్నారు నేను రాంగ్నే పెట్టుకుంటున్నారు ఏంటి అందుకంటే ముందు పెట్టుకోలేరా మీరు అని చెప్పేసి అనగానే నేను ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఏం లేదు బంగారం తలనొప్పి వచ్చినప్పుడల్లా డాక్టర్ కలద్దలు పెట్టుకోమన్నాడు అంటే ఇప్పుడు నేను తలనొప్ప నువ్వు కాదు నువ్వు వస్తున్నందుకు నాకు తలనొప్పి వస్తున్నది కాదు నాకు తలనొప్పి వచ్చినప్పుడల్లా నువ్వు వస్తున్నావు ఎందుకంటే ప్రతిదీ అర్థం చేసుకుంటావు అని చెప్పేసి చెప్పాడట ఇప్పుడు మనం సడన్గా ఎవరికైనా వాట్సాప్లో ఒక గ్రూప్లో ఏదో మెసేజ్ చేసి దాన్ని డి డిలీట్ చేస్తాం డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనుకుంటే కానీ డిలీట్ అయిపోద్ది అక్కడ కదా అయితే కొన్ని కొన్ని మనం ఎవరికైనా మెసేజ్ చేసిన కొన్ని అయితే నాకు ఎవరో వన్ ఇయర్ బ్యాక్ నుండి పంపించినాయి గుడ్ మార్నింగ్లో అవన్నీ అట్లనే ఉన్నాయి అయితే ఇప్పుడు వాట్సాప్లో ఒకటి ఒకటి కొత్త ఆప్షన్ వచ్చింది ఏంటో తెలుసా వాట్సాప్లో ప్రస్తుతం ఉన్నటువంటి డిజపియరింగ్ మెసేజ్ ఫీచర్ ఏదైతుందో ఇది మరింత అప్డేట్ కానుందనమాట ప్రస్తుతం సెవెన్ డేస్కి ఒకసారి మెసేజ్లు అన్నీ కూడా డిలీట్ అవుతూ ఉంటాయి దాంతో మనకు డేటా కూడా మంచిగా ఉంటుంది అనమాట లేకుంటే అందరూ పంపించినవన్నీ స్టోర్ అయిపోయి ముందే మనకు ఎంత అండి సిక్స్టీన్ జీబియో థర్టీ టూ జీబీ సిక్స్టీ ఫోర్ జీబియో ఏదో వాడుతూ ఉంటాం మనం అవన్నీ కూడా నిండిపోతాయి అన్వాంటెడ్ మెసేజ్లు ఇవన్నీ కూడా సో ప్రస్తుతం ఏడు రోజులకు ఒకసారి మెసేజ్లు డిలీట్ అవుతుండగా ఇకపై ఇరవై నాలుగు గంటల్లో మెసేజ్లు ఫోటోలు డిలీట్ అయ్యే ఆప్షన్ ఒకటి రానుందనమాట అనమాట ఆప్షన్ను ఆప్షన్ ను ఆన్ చేసిన వెంటనే ఎన్ని రోజులకు డిలేట్ కావాలని ఆప్షన్ అడుగుతుంటుంది అక్కడ మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ బట్టి మెసేజ్లన్నీ కూడా మాయమైపోతాయి అనమాట ప్రస్తుతం ఇది టెస్టింగ్లో ఉంది ఇంకొక సెవెన్ డేస్లో వచ్చేస్తాయట మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో సుగుణశ్రీ గారు నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు

వచ్చేసి ఇక అంటే ఆఫీస్లో ఆల్మోస్ట్ రెండు వందల రెండు వందల మందికి వేసారు కోవాక్సిన్ ఇచ్చారు మాకు కోవిషీల్డ్ కాదు కోవాక్సిన్ ఇచ్చారు సో ఇది మంచి రేటే ఉంది అది ఇది అని చెప్పేసి అన్నారు ఇద్దరు ముగ్గురు వచ్చారు నర్సులు నేన్నా ఇద్దరు ముగ్గురు వచ్చినట్టున్నారు కదా నర్సులు సరే ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కరిని రూమ్లోకి పిలిచి వాళ్ళు వేస్తూ ఉన్నారు ఫస్ట్ నీళ్లు చెక్ చేశాను కొత్తదా పాతదా అంటే లేదు సార్ ప్రతిదీ డిస్పోజబులే అని చెప్పేసి అన్నారనమాట సరే అని చెప్పేసి చూశాను నీట్గా మీరు ఇచ్చేది నాకు ఏ వ్యాక్సిన్ అండి అని చెప్పేసి అన్నాను ఎందుకంటే మహారాష్ట్రలో రేబిస్ ఇంజక్షన్ ఇచ్చారట బయో మహారాష్ట్రలో రేబియస్ ఇంజక్షన్ ఇచ్చారటమ్మా మరి నాకు ఏది ఇస్తున్నారు ఒక్కసారి చూపించారా మీరు అన్నాను సరే అని చెప్పేసి చూపించేసింది ఓకే ఇది 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 ఒక బాటిల్ ఉంటుందండి ఇది ఇందులో టెన్ మెంబర్స్కి ఇవ్వొచ్చు మనం అని చెప్పేసి అన్నదనమాట ఒక కొత్తది ఓపెన్ చేసి అందరికంటే ఫస్ట్ నాకు ఏవో అది అని చెప్పేసి అన్నారు సార్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి కదండి ఇలా మళ్ళీ కొత్తది ఓపెన్ చేయడానికి అట్లా వీలుండదండి అని చెప్పేసి అన్నదనమాట సో నేను ఏం చేశానంటే చెయ్యి చాలా గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నా సార్ మీరు చెయ్యి అంత గట్టి గట్టిగా పట్టాల్సిన అవసరం లేదండి పళ్ళు కూడా చాలా బిగిస్తున్నారు పళ్ళు రాలిపోతాయి అంటే పళ్ళు అట్లా గట్టిగా కొరకూడదా మేడం అని చెప్పేసి అంటే కొరకవద్దండి మీరు జస్ట్ చాలా ఫ్రీగా వదిలేసేయండి మీరు 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 చాలా మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర చేయలా వస్తారో అలా వదిలేదు అంటే నా గర్ల్ ఫ్రెండ్ లేదు మేడం అందులో సరే మీ గర్ల్ ఫ్రెండ్ లేకున్నా కూడా జనరల్గా మీరు మామూలుగా చెయ్యి వదిలేస్తారు కదా అలా వదిలేసేయండి అని చెప్పేసి అన్నారు అనమాట అనగా నేను అన్నాను ఎవరు చేయ వదిలేయాలండి మ్యామ్ నా చేయనా అంటే మీ చేయనండి ఫస్ట్ మీరు నా చేయ వదలండి అన్నది ఓ ఓ సారీ 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 నాకు భయమే మీ చేయ పట్టుకున్నారు నాకు తెలుసు తీసు సరే అని చెప్పేసి ఆమె చేయి వదిలేశాను టెన్షన్లో వదిలేసిన తర్వాత కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకున్న తర్వాత ఏమైంది తెలుసు ఏమండి హలో కళ్ళు మూసుకున్న తర్వాత ఏమైంది అని అడగరా మీరు ఏంటండి నాకు అసలు అర్థం కాదు అదే నగ్మా ఇక్కడే మీరు మీరు పొరపాటు పడుతున్నారు నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం నా లైఫ్ లో నేను ఎప్పుడు కూడా ఇంజక్షన్ తీసుకోలేదు ఎందుకు ఏం చిన్న అదే నాకు భయం వేసింది ఇమ్మీడియట్గా కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకొని బేబీ నేను ఎప్పుడూ ఇంజెక్షన్ తీసుకోలేదు చాలా భయంగా ఉంది వీలోమో పళ్ళు గట్టిగా అంటున్నారు గట్టిగా అంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక్కసారి నేను కళ్ళు మూసుకుంటాను అలా ఒక్కసారి రావా నాకు నీ అందమైనటువంటి చంద్రబింబం లాంటి మొహం ఒక్కసారి నా కళ్ళ ముందు అలా కనబడితే చాలు వాళ్ళు ఇంజక్షన్ కాదు కదా నా చెయ్యి కట్ చేసినా నాకు ఏం కాదు అని చెప్పేసి అన్నాను ఫస్ట్ టైం కళ్ళు మూసుకున్నాను రాలా ఏం కోపం వచ్చింది ఏంటి నీకు అనుకున్నాను మళ్ళీ రెండోసారి ట్రై చేశాను రెండోసారి కూడా ఆమె నాకు కళ్ళలోకి రాలేదు మూడోసారి వస్తావా రావా అని చెప్పేసి అన్నాను దూరంగా నడుచుకుంటూ వస్తుంది అనమాట ఆహా సిస్టర్ ఒకటి కాదు ఆ పాటిల్లో ఉన్నటువంటి పది ఇంజక్షన్లు ఇచ్చినా నాకేం పర్వాలేలేదు దూరంగా వేబీ వస్తుంది మీరు ఏమన్నా చేసుకోండి నా చేయిని ఎంత ఆనందంగా ఉంది ఎంత సంతోషంగా ఉంది అలా మనకి ఇష్టమైన వాళ్ళన్ని వాళ్ళని తలుచుకొని ఇంజెక్షన్ పీచుకుంటే ఇంత ఆనందంగా ఉంటుందా ఇంత మధురంగా ఉంటుందా ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను సిస్టర్ నిజంగా ఆమె మన కళ్ళ ముందు ఉంటే ఏ బాధలుండవు ఏ కష్టాలు అని చెప్పేసి అలా 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 మొత్తానికైతే ఇం ఇంజక్షన్ తీసుకున్నాను ఇంజక్షన్ తీసుకున్న తర్వాత సార్ మీకు ఆమె నిమిషం ఏమన్నదంటే సార్ మీకు ఇంజ మీకు ఇంజక్షన్ ఇచ్చి అరగంట అయింది మీరు తొందరగా బయలుదేరచ్చు అయ్యో సిస్టర్ మీరు నాకు ఇంజక్షన్ ఇచ్చి అరగంట అయిందా అవునండి ఇంజక్షన్ ఇచ్చి అరగంట ఇచ్చాను మీరు ఏదో కళ్ళు మూసుకొని బేబీ అది ఇది అని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ పేషెంట్ అని చెప్పేసి అనగినారే ఎంత మంచి కాలం మిస్ అయింది రైట్ రమణ గారు వచ్చారు రమణ గారితో మాట్లాడుతున్నా రమణ గారు నమస్తే సార్ నమస్తే రమణ ఎలా ఉన్నావు సార్ చాలా బాగున్నా సార్ ఓకే ఏంటి ఈ రోజు నీ పెళ్లి రోజా పుట్టిన రోజా ఇంటి స్పెషల్ రేపు సార్ మ్యారేండే ఓ రేపా అవును సార్ ఓకే ఎన్ని సంవత్సరాల అయింది పెళ్ళయి రేపటికి రెవైదు సంవత్సరాలు సార్ ఇరవై ఐదు సంవత్సరాల వైవాహిక జీవితమా అవున ఓ సో మీకు అడ్వాన్స్ గా పెళ్లి శుభాకాంక్షలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి రేపు కూడా షో చేస్తాను రేపు కూడా షో చేసి మీకు విషయం చెప్తాను నేను సరేనా మీ ఆవిడతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి మాట్లాడుద్దా సిగ్గుపడద్దా తను మాట్లాడుస్తారు ఏమండి ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇంకేంటి సార్ సిగ్గు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చాలా ట్రై చేశాను మాట్లాడమంటే వద్ద ఎక్కువ మన అంటే ఇంటి కూడా కనెక్ట్ లంచ్ అవర్ లోని గారు షో జరుగుతూ ఉంటది కదా అప్పుడు కూడా వింటూ తింటూ వింటూ ఒకసారి ఒకసారి మాట్లాడమ్మ మాట్లాడు మీరు మాట్లాడుకో వండర్ఫుల్ అండి బాగుంది యా చక్కగా ఉంది అండ్ సుగుణ గారు హైదరాబాద్ లో వర్షం పడింది ఇప్పుడే ఇ쁘డే మా మాగ లేదు మామ చుట్టూ కూల్ గా ఉంది తెలుసా హైదరాబాద్ వాతావరణం అంతా కూడా చాలా అంటే చాలా కూల్ గా ఉంది ఆహా అనిపిస్తుంది ఈరోజు వాతావరణం చూస్తుంటే బాగా ఎంజాయ్ చేయండి మామ యా బాగా ఎంజాయ్ చేయడానికి ఉన్నది 8 గంటల వరకే కదా ఎంజాయ్ చేసేది ఇప్పుడు ఇ అయిపోయింది 8 గంటల కూడా అయిపోయింది ఇప్పుడు తొందర తొందరగా బ్యాడ్జ్ మెడల్ వేసేసుకుని ఇబ్బంది లేదు కదా ఏదైనా అందరితోటి నేను మనం ఇక కొమ్ములు లేవు ఏం లేవు బట్ అందరితోటి మనం ఈ మధ్య నైన్ వరకు వెళ్ళిపోతున్నాను తెలుసా ఇంటికి నేను నైన్ వరకు వెళ్ళేసి హాయిగా అమెజాన్ ప్రైమ్ కూడా నెట్ఫ్లిక్స్ ఏదో ఒకటి హాయిగా చూసుకుంటూ కొన్ని బుక్స్ చదువుకుంటూ హాయిగా అలా కాలక్షేపం చేస్తూ ఉన్నాను మరి ఆంజనేయుడికి బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి వడమాల మామా సూపర్ ఆంజనేయుడికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటంటే ఈ రోజు నీ పుట్టినరోజా వావ్ మరి చెప్తలేవేంటండి సుగున గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వండర్ఫుల్ విషయస్ అండి నిజంగా కూడా మామా మీరు ఫుల్ అయిపోయారు మామ ఈ రోజు ఈ రోజు మాత్రమే పుట్టిన రోజు మామా డేట్ కాదు ఆ ఈ రోజు మాత్రమే పుట్టిన రోజు మామా మంగళవారం మాత్రమే డేట్ కాదు మీ దగ్గర రెండు సారి సుగ్రీవ్ గారు దగ్గర రండి పర్వాలేదు రండి ఏం కాదు ఎట్లా మామాచిపోతుంది మొత్తానికి అయితే ఈ ఈ కరోనా టైంలో అందరు కూడా ఈ చికెన్ మటన్ అంతా కూడా పక్కన పెట్టేసి హైగా శాకాహారం తింటూ ఉండండమ్మా శాకాహారుల్లో కరోనా చాలా తక్కువ అని చెప్పేసి అంటున్నారు శాకాహారంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందని చెప్పేసి కేంద్ర పరిశోధన సంస్థ సిఎస్ఐఆర్స్ ఒక సర్వేలో వెల్లడించింది ఇంకా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా అని చెప్పేసి అంటున్నారు సర్వేలో దేశంలోని నూట నలభై మంది వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు మొత్తము పదివేల నాలుగు వందల ఇరవై ఏడు మంది నమూనాలను స్వీకరించి విశ్లేషించారు శాఖాహారాలు తినే ఆహారంలో అధిక మొత్తంలో ఉండేటువంటి ఫైబర్ కరోనాను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి వాళ్ళు వెల్లడించడం జరిగింది అలాగే ఇంకా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైరస్ బారిన పడే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ అని చెప్పేసి అయితే ఓ పాజిటివ్ మీ మీకు చాలా తక్కువ అండి అదే ఎప్పుడు పాజిటివ్గా ఉంటాం కాబట్టి అటువంటి దగ్గరికి రావు మనకి ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు చాలా అంటే చాలా బాగా చెప్పారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుగుణ గారు నాకు టైం లేదండి ఉన్నదే పది నిమిషాలు మిగతా వాళ్ళతో మాట్లాడాలి బాయ్ బాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే సార్ అలాగే ఏరో ఉన్నారు లైన్లో మనతో మాట్లాడడానికి హలో హలో నమస్తే హే నమస్తే ఎవరు మామా మాట్లాడేది ఎక్కడో విన్నట్టుంది గొంతు నాకు రంజాన్ టైం ఉంది కదా ఇప్పుడు కొద్దిగా మూడు గంటల వరకు డ్యూటీ ఉంది అందుకోసం టైం ఉన్నది నేను షో వింటున్నాను ఎందుకో చేయాలనిపిస్తుంది మీతో నా పేరు శంకర్ అంటారు ఏ శంకర్ మామ ఎలా ఉన్నారు హ్యాపీ హనుమాన్ జయంతి మామ మీకు యూ మామ హనుమాన్ జయంతి సేమ్ టు తర్వాత ప్రశాంతి గారి బర్త్డే కూడా తెలియజేస్తున్నాను అలాగే మన అందరు ఎవరి బర్త్డే పెళ్లి రోజు జరిగిన వారందరికి నా తరఫున చాలా బాగున్నాను మామ ఇంజక్షన్ వేయించుకున్నాను మామా అలాగే ఈ రోజు ప్రశాంత్ గారిది పుట్టిన రోజు ఉంది అలాగే మన దీప్తి గారి వరప్రసాద్ గారిది పెళ్లి రోజు ఉంది అలాగే దాని తర్వాత చేతు గారు వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు ఆదిత్య గారు వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా వాళ్ళు షోస్ వన్ ఇయర్ వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారంటే యూ ఫీల్ వెరీ 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 ప్రౌడ్ చాలా సంతోషం అందరికి నా తరపు కూడా శుభాకాంక్ష ఏమి సంగతి నువ్వు ఎక్కడ ఏంది నీ కా కాదా నువ్వు రే కాదు నాకు ఒక విషయం చెప్పు ఇప్పుడు నీ డ్యూటీ టైమింగ్స్ ఏదో చేంజ్ అయినాయి మధ్యాహ్నం నాకు తెలుసు అక్కడ సో తొందర తొందరగా అన్నం తినేసి టూ థర్టీ టు త్రీ థర్టీ షో చేస్తావు మంచిగా బాగానే ఉంది ఇప్పుడు ఆ టైమింగ్ కొంచెం చేంజ్ అయిపోయింది లంచ్ టైం అటు ఇటు బికాస్ ఆఫ్ కరోనా నీ మిగతా టైము ఉంది కదా మిగతా టైము నెల మాత్రం టైం చేంజ్ అయ్యింది ఇప్పుడు మామూలు టైం వచ్చేసింది పర్వాలేదు ఇక కొద్దిగా బిజీ ఉన్నది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత చేసేస్తాను అంటే ఎన్ని రోజులు లంచ్ టైం లేకుండేసి వెళ్ళిపోవడం రెండు గంటల దాకా డ్యూటీ ఉండే మాకు గంటల దాకా ఎవరు మామా నీకు లంచ్ టైం ఒకసారి నా పేరు చెప్పపోయి అరే మామకు లంచ్ టైం ఇవ్వకుండా ఎట్లుంటది మామా సరే టైం ఓకే నో ప్రాబ్లం ఇప్పుడన్నా కొత్త కొత్తగట్టుకి గట్టుకి వెళ్ళినావా నువ్వు కొత్తగట్ట అదే ఎక్కడ ఉంది మా కొత్తగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ మామా కొండగట్టు మా కొత్తగా సరే 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 కొండగట్టు కదా కొండగట్టుకి వెళ్ళావా అయ్యో కొండగట్టుకి ఎందుకు వెళ్ళామా ప్రతిసారి వెళ్ళడమే జగిత్యాలకు దగ్గర ఉంటది కదా జగిత్యాల దగ్గర అవును మంచి దేవస్థానం ఉంటది కోనేరు బాగుంటది మాకు అసలు మొక్కులు ఉంటాయి ప్రతి సంవత్సరం కానీ ఈసారి పోలేకపోయాను కరోనా మొన్న పోయిన సంవత్సరం కరోనా అలా అక్క ఉండే ఇప్పుడు వాళ్ళ చెల్లి వచ్చిందట బాగా భయపెడుతుంది అందరినీ అందుకోసం నేను భయపడి ఇక్కడ పోలేదు ఓకే ఎందుకంటే ఈ రోజు సందర్భంగా వేయించుకున్నాను సెకండ్ డోస్ కూడా మే లెవెంత్ కు నాకు మెసేజ్ వచ్చింది అప్పుడు కూడా చేయించుకుంటాను తర్వాత ఆ సిస్టర్ కూడా అన్నది ఏమనిపించింది నీకు నీకేమనిపించింది వేసుకున్న తర్వాత ఏమైనా సింటమ్స్ వచ్చినాయా ఏ మా నాకు జ్వరం అది రాలేదా ఇవి ఇచ్చేటప్పుడు మాత్రం నాకు ఏం నొప్పి అనిపిలేదు కాకపోతే కొంచెం ఇక సిస్టర్ కదా కొంచెం ఇచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా వైబ్రేషన్ వైబ్రేషన్స్ వచ్చినాయి నీకు ఇచ్చిన తర్వాత అమ్మాయికి జ్వరం వచ్చి ఉంటుంది అదేరా థ్యాంక్ యూ వెరీ మచ్ మామ సూపర్ చాలా రోజుల తర్వాత మాట్లాడే శంకర్ యా సో కొందరు కొందరికి రివర్స్ అయిపోతాయి అనమాట ఇట్లా అలాగే శాకాహారంలో కరోనా చాలా తక్కువ అని చెప్పేసి అంటున్నారు మరి ఇంకేంది హాయిగా శాకాహారం ఫుడ్ తీసేసుకోండి చక్కగా ఓకే అలాగే రేపటి నుంచి సెలవులు క్లాసులే వద్దు అని చెప్పేసి అంటున్నారు ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ఇస్తున్నామని చెప్పేసి సెలవుల్లో పరీక్షలు క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇంటర్ బోర్డు తెలిపింది సెలవుల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు వద్దు అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ అసైన్మెంట్స్ మార్కులకు ఫీజులతో ముడి అలాగే విద్యార్థులకు ఆన్లైన్లో అసైన్మెంట్ సమర్పించవచ్చు మే ఆరులోపు కాలేజీలో ఈ మార్కులని పంపాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ అలాగే ఇక ఆక్సిజన్ కోసం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మనకు సాయం చేస్తున్నారు ప్రయాణికులు లేక రైళ్ళను కూడా రద్దు చేస్తున్నారు తెలుసా కొన్ని వందల వందల రైళ్ళన్నీ కూడా సికింద్రాబాదు ఫర్ ఎగ్జాంపుల్ నర్సాపురం కానీ నిడదవోలు కానీ సికింద్రాబాద్ బీదర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ కర్నూలు ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ మైసూరు రేణుగుంట ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారన్నమాట అయితే నేను మొన్న వెళ్ళిన చికెన్ షాప్కి అందుకంటే ముందు ఎంత అండి ఎంత అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అని చెప్పేసి అన్నారు అనమాట సో నిన్న పోతే నూట యాభై రూపాయలు అని చెప్పేసి అన్నారు అదేంటి అట్లా అంటే తగ్గింది సార్ అది తగ్గిందాగా నాకు ఏం లేనటువంటి భయం స్టార్ట్ అయింది వాయబ్బా హలో హలో సార్ హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఉండండి మీరు లైన్లో ఉండండి మీకు ఒక అంటే మీకు కాదు మిగతా వాళ్ళందరూ కూడా మంచి విషయం చెప్తాను సో ప్రస్తుతం నూట యాభై రూపాయల నుండి నూట అరవై రూపాయలకు ఉందండి చికెన్ ధర అలాగే అటు కోడిగుడ్డు ధరలు కూడా బాగా అంటే బాగా తగ్గిపోయాయి నాలుగు రూపాయలకు ఒకటి అయింది ఓకే ఇప్పుడు మనం ఇరవై ఇరవై రూపాయలు ఇస్తే ఐదు కోడిగుడ్లు కదా మీరు చిన్నప్పుడు షాప్లోకి వెళ్ళేసి కోడిగుడ్లు తెచ్చుకున్నప్పుడు ఎంత రేటే రేటు ఒకసారి గుర్తు చేసుకోండి మేడం మీ ఇంట్లో కొంచెం అల్లరిగా ఉంది కొంచెం సౌండ్ తక్కువ చేయరా ప్లీజ్ హలో హలో చాలా అల్లరిగా ఉందండి మీరు లైన్లో ఉండండి మేడం మాట్లాడదాం

బాబు పెళ్ళికి అంటే యాభై మంది వరకు చేసుకోవచ్చండి అండి పెళ్ళి మీరు అని చెప్పేసి అన్నాడు అనమాట యాభై మందితో చేసుకోవచ్చు పెళ్ళి ఎక్కువ అయితే చాలా కష్టం అంటే వామ్మ ఒక్కరు కాదు యాభై మంది చేసుకోవచ్చు ఒరే యాభై మందితో చేసుకోవచ్చు అంటే అది కాదురా అర్థము పెళ్ళికూతురుతో సహా ఇంకా నలభై తొమ్మిది మంది అటెండ్ కావచ్చు

ఓకే ఆ యా బయమందటనే ఫంక్షన్ చేద్దామని అనుకుంటున్నా ఓకే మరి నేను ఎప్పుడు రావాలి ఏంటి ఏం చెప్పలేదు నాకు మీరు ఎప్పుడు సంతోషం మామ చాలా హ్యాపీ మామ మీరు మీ షోకి కూడా చాలా మామ అదే మరి నేను ఎప్పుడు రావాలి పెళ్ళికి అంటే జూన్ మూడో తారీఖు వచ్చేయను జూన్

అయితే ఇది ఇది ఆలోచించండి మీరు మే జూన్ కదా సో జూన్ వరకు ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ మొన్నటి వరకు ఏమైపోయిందంటే పాపము అంటే ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి మే ఒకటి నుంచి టీకా ఇచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే టీకా పంపిణీ కోసం టీకా పంపిణీ కోసం ఆయా కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తుంది ఇప్పటివరకు ఒప్పందాలు కూడా జరగలేదు దీనిపై స్పష్టత వచ్చేంత వరకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో జూన్ నుంచి టీకాలు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ తెలియజేశారనమాట అటు పద్దెనిమిదేళ్ళు దాటిన వాళ్ళ పేర్లు నమోదు కూడా మరింత సమయం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట సో జూన్ ఫస్ట్ నుండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి వేసే అవకాశం మనకు కనబడుతుంది కానీ మే ఫస్ట్ నుండి అయితే కొంచెం కష్టమే అంది బట్ తెలంగాణలో ఇంకా తాజా సమాచారం మనకు తెలియదు నాకు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోవడం అవ్వలేదు మామ లేదంటున్నారు అంటే మీరు వెళ్ళగానే మీరు వెళ్ళగానే ఇంత చిన్న వయసు వాళ్ళకి మేము ఇవ్వండి మీకు మే ఫస్ట్ నుండి ఉంది అని చెప్పేసి అండి కదా వాళ్ళు నలిలి గారిని అయితే అని ఉంటారు అయ్యో మేడం మీకు ఇప్పుడు కాదండి ఒకటి తారీఖు అండి మే ఫస్ట్ నుండి మీకు అని చెప్పేసి అని ఉంటారు వాళ్ళు ఓకే నలిని గారు ఎలా ఉన్నారండి బాగున్నారు మామ గారు మీరు వచ్చారు కదా సో మా అమ్మ ఇంకో విషయం అన్న చెప్పండి శంకర్ గారు ఇది మాట్లాడారు మళ్ళీ చాలా రోజుల తర్వాత శంకర్ గారు వాయిస్ ఆయన చాలా హ్యాపీ అని అయితే సో నాకు కూడా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత ఆయన కాల్ చేశాడు కదా ఇక సో టైం కుదరట్లేదు కోర్ట్ ఉన్న నాన్న యా 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 డెఫినెట్గా ఓకే సో మొదటికైతే హనుమంతుడికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటండి అప్పాలు అంటారు ఓకే నల్లి గారు మీరేమనుకుంటున్నారు నేను కూడా అప్పాలే మామా ఏం పిండి కలిపి అప్పాలు అంటే ఎన్ని రకాల అప్పాలు ఉన్నాయి ఏం అప్పాలు అనుకోవాలి నేను అదే బెల్లము బియ్య పిండి కలపాలి వాటిని చిన్న చిన్న వడ నూనెలో వేయాలి వడలుగా అప్పాలంటే ఏదో సినిమా అంతగా చెప్పాలో అప్పాలంటే నాకు ఎంత ఇష్టం అప్పాలంటే ఇట్స్ ఒక గ్రూప్ ఆఫ్ సముదాయం అది ఒక అప్పాలంటే ఎన్ని ఉంటాయమ్మా పది పదిహేను రకాల అప్పాలు ఉంటాయి అందులో ఏ రకమో చెప్పగలగాలి ఇట్లా ఇప్పుడు చూడండి మంచిగా బెల్లం ఇంకేదో కలపాలని చెప్పేసి అన్న బెల్లం అప్పాలు అంటారు వాటిని బెల్లప్పాలు బట్ ఏమాత్రం ఏ మాట కామంటే బెల్లప్ప అని చేస్తారండి చాలా బాగుంటుంది బెల్లప్ప నెయ్యితో చేస్తారండి ఎందుకో పంచదారతో నాకు పెద్దగా నచ్చదు కానీ అసలు నెయ్యి ఆంజనేయ స్వామికి అప్పాలు గాని వడలు గాని నెయ్యి తోటే కాల్చాలి ఆయనకి అయితే నేను నేను మీకు ఈ ఒక్కసారి ఇలానే వానర సైన్యం అంతా కూడా లంకకు వారధి కడుతున్నారట అండి వీళ్ళు లంకకు వారధి కడుతున్నారట అయితే అప్పుడు హనుమంతుని అడిగారట హనుమ మరి మీ దగ్గర చాలా మంది ఉన్నారు కదా వానర సైన్యము మరి పాపం వాళ్ళు కూడా తలా ఒక చేస్తే మనం వారధి తొందర కట్టొచ్చు కదా అంటే అంతెందుకు నాకు కొద్దిసేపు సమయం ఇవ్వండి రామా నేను మీరు చెప్పగానే గా వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పేసి కొన్ని లక్షల మంది వానరులను తీసుకొచ్చాడట అక్కడికి సరే సగం వరకు వారధి కట్టారు ఇంకా సగం కావాలి అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది ఓకే అప్పుడు రాముడు అన్నాడు అనమాట సీతాతోటి సీత ఇంతమంది వానర సైన్యం వచ్చారు కదా మరి వాళ్ళకి మధ్యాహ్నం ఆకలిస్తుంది కదా ఏం పెడతారు వాళ్ళకి భోజనానికి అనగానే స్వామి ఇప్పుడు ఇక్కడ పెద్దగా ఏమీ లేవు స్వామి పెట్టాలంటే నాకు పాపం వాళ్ళకి ఏదైనా వండి పెట్టాలని ఉంది మీరు ఒక వన్ అవర్ సమయం ఇస్తే ఈ అడవి ఈ అడవిలో ఉండే ఏదో కూరగాయలు దొరుకుతాయి స్వామి ఆ కూరగాయలతోటి నేను హనుమాకు చెప్తాను వండి పెడతాడు అని సరే అని చెప్పేసి బియ్యం తీసుకొచ్చారు బియ్యం తీసుకొచ్చిన తర్వాత బియ్యం అన్న అన్నం వండారు అన్నం వండిన తర్వాత మరి కూర కావాలి కదా అని చెప్పేసి ఈ అడవంతా వెతుకుతూ ఉంటే వాళ్లకు చిక్కుడుకాయలు దొరికాయండి ఓకే సో చిక్కుడుగాయలు కొన్ని వందల వేల అంటే కొన్ని చిక్కుడుగాయలు అన్నీ కూడా ఇమీడియట్గా వెళ్ళడం ఆ చిక్కుడుగాయలు అన్నీ కూడా తీసుకొని రావడం వాళ్ళు మంచిగా చిక్కుడుగాయ టమాటో చిక్కుడుకాయ కర్రీ వండి పెట్టారనమాట ఉండి పెట్టిన తర్వాత అందరు కూడా సహపంక్తి భోజనాలు చేస్తున్నారు వానర సైన్యం అంతా కూడా అప్పుడు రామ అంటున్నాడు అనమాట రాముడు సీత ఎవరన్నారు ఈ వానరులకి క్రమశిక్షణ లేదని ఎవరన్నారు సీత ఈ వానరులు అల్లరి పిడుగులు అని ఎవరన్నారు ఈ వానరులు అన్ని తిక్కతిక్క విషయాలు చేస్తారని చెప్పేసి ఎవరన్నారు సీత ఇప్పుడు చూడు ఎంత క్రమశిక్షణగా కూర్చున్నాయో ఈ సహపంక్తి భోజనానికి నీకు ముచ్చట అనిపించట్లా అనగానే అవును స్వామి ఒక్కొక్కసారి నిజంగా క్రమశిక్షణ అంటే ఈ వానరుల దగ్గర నుంచి వెళ్ళి కూడా నేర్చుకోవాలనిపిస్తుంది అంటే ఎంత బాగా చెప్పావో సీత అని అప్పుడు హనుమంతుని పిలిచి హనుమా నువ్వే అనుకుంటే నీ సైన్యం కూడా చాలా క్రమశిక్షణ బద్ధంగా ఉంది చాలా గొప్ప మీరు అని చెప్పేసి అంటూ ఈ తింటూ ఉంటే ఒక వానర్ ఒక కోతికి ఏమైందంటే చిక్కుడుగా తింటూ ఉంటే ఆ చిక్కుడుగా గింజను ఇట్లా ఇట్లా పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసిందనమాట ప్రెస్ చేయగానే ఆ చిక్కుడుగా ఏం చేసింది ఆ కోతి కంటే కోతి తల పైకి కొంచెం ఎగిరిందనమాట ఇదేమైంది అరే నీ అమ్మ ఇది ఉన్నది గింతే గట్టిగా ఇట్లా గిచ్చంగానే అది నాకంటే పైకి ఎగిరింది దీనికి ఎంత అహంకారం అని చెప్పేసి ఈ కోతి ఏం చేసిందంటే ఆ చిక్కుడుగా గింజ ఎంత పైకి ఎగిరిందో ఇది దానికంటే కొంచెం పైకి ఎగిరింది అనమాట పైకి ఎగరినాయి ఈ ఉన్నటువంటి కోత చూస్తుంది అనమాట అబ్బా నువ్వు నాకంటే పైకి ఎగురుతావా ఆనే అని చెప్పేసి ఇది ఎగరడం స్టార్ట్ చేసింది దీని పక్కన చేసి ఇది ఎగరడం స్టార్ట్ చేసింది అట్ల కొన్ని లక్షల కోతులు పైకి ఎగురుతున్నాయి తిండి లేదు ఏం లేదు అన్నం మొత్తం గరావైపోయింది చిక్కుడు కరాబ్ కరవైపోయింది అన్నం ఓదిక్కు చిక్కుడుకాయకరీ ఓదిక్కు అవి లాస్ట్కి ఎట్ల అయిపోయినాయి అంటే కొన్ని ఒకదానికంటే ఒకటి పైకి ఎగురుకుంటూ కూర్చున్నాయి ఒకదానికంటే ఒకటి పైకి ఎగురుకుంటూ కూర్చున్నాయి తాడు చెట్లు అంతా ఎగురుతూ ఉన్నాయి అప్పుడు సీతగారు వచ్చేసి స్వామి స్వామి రండి 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 అని ఏంటి సీత ఏమైంది అనగానే స్వామి ఒక్కసారి అది చూడండి అనగానే ఒకదానికంటే ఒకటి పైకి ఎగురుతూనే ఉన్నాయి హనుమా ఏం జరుగుతుంది ఇక్కడ అయ్యో 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 ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే స్వామి నేను ఏం చేయను కర్రీ వద్దు వద్దంటే అన్న తర్వాత మీరు ఏం చేసినా ఎన్ని జన్మలు ఎత్తినా ఈ కోతి చేష్టలు మాత్రం మానుకోరే మీ ఇష్టం మీరేమన్నా వేసుకోండి అని చెప్పేసి అడిగి స్వామి 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 ఆగండి 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 అని చెప్పేసి అప్పుడు హనుమంతుడు వెళ్ళి అరే అట్లా కాదురా అన్నం ఖరాబ్ అవుతుంది చిక్కుడుగా గింజలు ఖరాబ్ అవుతున్నాయి రా కూర ఖరాబైతుందిరా నా మాటేనండి అని చెప్పేసి మెల్లగా అందని చేసి తల అప్పుడు మళ్ళీ ప్రేమగా ఒక కోతి ఇంకొక కోతికి తినిపించుకుంటూ దాని పేండ్లు చూసుకుంటూ నన్ను ఎత్తిలో దాన్ని గిచ్చుకుంటూ మొత్తానికి అయితే అన్నం తినిపించుకున్నాయి అనమాట ఒకదానికొకటి అప్పుడు వాండ్ర సైన్యం చక్కగా లంకకు వారది కట్టేశాయి సో ఇది సో ఎప్పుడైనా కూడా మీరు కోతికి చిక్కుడుకాయ కర్రీ మాత్రం ఫ్యూచర్లో పెట్టద్దాం అటువంటి ప్రైట్ అటువంటి ప్రయత్నాలు ఉంటే మా అనుకోండి సరేనా రైట్ చాలా మంచి విషయం చెప్పే అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ఇంతకీ అలాగే రాధేశ్యామ్ రాధే అనే మూవీ వస్తుంది కదా సల్మాన్ ఖాన్ అందులో మన దేవిసి ప్రసాద్ మ్యూజిక్ ఎర్రగ సిటీ మార్ పాట నుండి ఆ పాట మీకోసం డెడికేట్ చేస్తున్నాను అన్ని కబుర్లు మాట్లాడేసుకుందాం స్టేట్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో హనుమంతుడి జన్మస్థలం తిరుపతి తిరుమలే హనుమంతుడి జన్మ జన్మస్థలంపై టీటీడీ అధికారిక ప్రకటన చేయడం జరిగిందనమాట సో అంజనేయుడి జన్మస్థలం తిరుమల అని చెప్పేసి నిర్ధారించారు అంజనాద్రిపై ఉన్నటువంటి జాపాలి తీర్థమే హనుమంతుడికి జన్మస్థలం అని చెప్పేసి వాళ్ళొక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట అలాగే వెంకటాచల పురాణాల్లో అంజనాద్రి అనే పిలిచేవారని చెప్పేసి ఆకాశగంగ తీర్థంలో పన్నెండేళ్లు అంజనాదేవి తపస్సు చేసిందని చెప్పేసి వాళ్ళు గుర్తు చేశారనమాట వీటికి రుజువుగా కొన్ని పౌరాణిక వాంగ్మయ శాసన చారిత్రక ఆధారాలను కూడా వాళ్ళు సమర్పించారు దీంతోటి హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అని చెప్పేసి డిసైడ్ అయ్యాడు సో మొదటికైతే తిరుమలనే పుట్టాడు చిన్న హనుమంతుడు సో ప్రెగ్నెన్స్తో ఉన్నవాళ్ళు కరోనా టీకా తీసుకోవచ్చా సో కరోనా టీకాపై పలు అపోహలు వ్యక్తమవుతున్నాయి అందులో గర్భంతో ఉన్నవాళ్ళు పిల్లలను కనాలనుకునే వాళ్ళు కోవిడ్ టీకా తీసుకోవచ్చా అనే ప్రశ్నలు వస్తున్నాయని చెప్పేసి గైనికాజులు గైనకాలజిస్టులు చెబుతూ ఉన్నారు అయితే నాలుగు నుండి ఆరు నెలల గర్భణిలు టీకా వేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు టీకా వల్ల పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు అలాగే ప్రెగ్నెన్సీ తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్న ఇబ్బంది లేదని చెప్పేసి ఒకసారి డాక్టర్ల సలహా తీసుకుంటే మంచిది అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు సో నాలుగు నెలల కంటే ముందు మనం తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు తెలియజేస్తున్నారు దట్స్ రియల్లీ వండర్ఫుల్ అలాగే ఆక్సిజన్ కొరత లేదు అని చెప్పేసి ఇటల గారు అంటున్నారు అలాగే ఇక ఈ విదేశీ మీడియా ఉందండి వాళ్ళు ఊరికే మన మీద ఆడిపోసుకుంటారండి బాబు దేశంలో కరోనా సెకండ్ వేవ్ కట్టడి చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ ఆయన కట్టడి చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి విదేశీ మీడియా విమర్శించడంపై భారత్ మండిపడింది ఈ మేరకు ప్రధానిపై కథనాలు రా రాసినటువంటి ద ఆస్ట్రేలియన్ అనే పత్రిక చీఫ్ ఎడిటర్ క్రిఫ్టోఫర్ డోకు ఏదో వాడి పేరు వింటేనే నాకు డోక్ అనిపిస్తుంది సో కార్తికేయన్ లేఖ రాశారనమాట ప్రధాని మోదీపై రాసినటువంటి కథ పూర్తిగా నిరాధారం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట ఈ టైంలో ఎవరన్నా వీలుంటే సహాయం చేయాలి కానీ పాలన బాగలేదు అది లేదు ఇది లేదని చెప్పేసి ఎట్లా అంటే నాకు అసలు అర్థం కాదు అలాగే ఇంతకీ కరోనా ఇది దీని లక్షణాలు ఎలా ఉన్నాయి తీవ్ర నీరసం రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య ఒకసారిగా భారీగా తగ్గిపోవడం కూడా కరోనా ప్రాథమిక లక్షణాలుగా భావించాల్సి ఉంటుందని చెప్పేసి ఉత్తరప్రదేశ్ వైద్య నిపుణులు చెబుతున్నారు ఇటీవల కాలంలో ఈ తరహా లక్షణాలతో తమ వదకి చాలామంది పేషెంట్లు వస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అయితే తర్వాత దశలో జ్వరం శ్వాస తీసుకునే సమస్యలు కూడా చుట్టుముడతాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సిమ్టమ్స్ మనకు తెలుస్తున్నాయి అనమాట అలాగే యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ అయిపోయాడు ఎవరో లేడీ దగ్గర కోటి రూపాయలు తీసుకున్నట్ట మరీయే లేదట ఆమె ఆయన కోటి రూపాయలు తీసుకున్నావు నాకు మళ్ళీ ఏ లేదు అది అని చెప్పేసి పెద్ద గొడవ అయిపోయింది మొత్తానికైతే అరెస్ట్ చేసిండు పాపం భయంకర శ్యామల అలాగే ఐర్లాండ్ పాపం వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు కరోనాతో పోరాడుతున్నటువంటి ఇండియాకు సహాయం చేసేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి తాజాగా ఐర్లాండ్ ఏడు వందల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇతర వైద్య సామాగ్రిని భారత్కు పంపిస్తున్నట్లు ప్రకటించారు బుధవారం ఉదయలోగమే ఇవి చేరుకుంటాయని చెప్పేసి ఐరిష్ రాయబారి కార్యాలయం తెలిపింది మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ అండగా నిలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అలాగే ఆరోగ్య వ్యవస్థలో భారత్ వైద్య నిపుణులు ముఖ్యమైన వారని చెప్పేసి తెలియజేశారు మనం చాలా కంపెనీలకి మనము వ్యాక్సిన్ సప్లై చేశాము చాలామందికి వ్యాక్సిన్ వేసుకున్నారు మన భారత్దే కానీ భారత్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక మధ్యప్రదేశ్లో ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకునే జంటకు కరోనా షాక్ షాక్ ఇచ్చేసింది ఏర్పాట్లకు ముందే వరుడికి పాజిటివ్ అని చెప్పేసి తేలిందనమాట వివాహాన్ని వాయిదా వేసుకోవాలనుకున్నారు కానీ అధికారులు కొత్త ఐడియా ఆలోచించారు అంతే అంటే అనుకున్న సమయానికే సుముహూర్తానికి వధువరులతో పాటు బంధువులకు పీపీఈ కిట్లు ధరించి వివాహ తంతు జరిపించారనమాట ప్రస్తుతం ఇది వైరల్గా మారింది నీ పెళ్లి డ్రెస్ ఎక్కడ పోయి నీ పట్టు శారీ ఎక్కడ పోయింది నీ సల్వార్ కమీజ్ ఎక్కడ పోయిపోయింది అవన్నీ ఏం లేవు పీపీఈ కిట్లు వేసుకొని పెళ్ళి చేసుకు ఈ పీపీఈ కిట్ల మనం చూస్తే మనమే మనమేసరి కనబడము మనం అమ్మాయి ఏం కనబడుతుంది ఇక ఇదే వద్దంట ఇదే వద్దు అరే పెళ్ళికి ఒక పదిహేను రోజుల ముందు ఒక నెల రోజుల ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా ఆరోగ్యం బాగుందా డైజెస్టివ్ సిస్టమ్ బాగుందా అన్ని సిస్టమ్స్ అన్నీ బాగున్నాయా మోషన్స్ ఏమైనా పెడుతున్నాయి ఇవన్నీ చూసుకోవాలి నాకు ఫీవర్ వచ్చిందా ఇవన్నీ అన్నీ చూసుకోవాలి కదండి పెళ్ళికి ఏ నువ్వు కరోనా టెస్ట్ చేయించుకొని నువ్వు పెళ్ళి చేసుకుంటూ అయిపోవుగా ఏమైంది సడన్గా రేపు ఈ ఈరోజు నీకు కరోనా పాజిటివ్ అని తేలింది అమ్మాయి జీవితం నాశనం చేస్తావా నువ్వు కన్సం కనీసం పెళ్ళి రేపు పెళ్ళనంగా నీకు సిమ్టమ్స్ తెలియట్లేదా ఇగో ఇదే వద్దు అందుకోసం అని చెప్పేసి టెస్టులు చేయించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకొని నెగటివ్ నెగిటివ్ వచ్చిన తర్వాత చక్కగా పెళ్లి చేసేసుకుంటే చేసుకుంటే బాగుంటుంది ఏం లాభం పీపీ కిట్లు వేసుకొని పెళ్ళి చేసుకుంటాం ఓకే అలాగే మంచి మనసున్నటువంటి రైతు రైతులు ఎప్పుడు కూడా మనసున్నటువంటి రైతులేనండి డెఫినెట్గా ఐ బిలీవ్ ఇన్ దాట్ ఎందుకంటే దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత నేపథ్యంలో మధ్యప్రదేశ్ చెందినటువంటి ఒక రైతు ఔదార్యం అందరినీ కూడా ఆకట్టుకుంటుందన్నమాట నిమూచ్ జిల్లా దేవియాన్ గ్రామానికి చెందినటువంటి చంపాలాల్ గుల్జర్ ఎలాంటి ఆర్భాటం లేకుండా కుమార్తె పెళ్లి జరిపించి అందుకోసం దాచినటువంటి ఒక రెండు లక్షలను జిల్లా కలెక్టర్కు చెక్ రూపంలో అందజేశాడనమాట ఈ మొత్తాన్ని ఆక్సిజన్ సిలిండర్లు కొనేందుకు వాడాలి సార్ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ నా బిడ్డ పెళ్ళి అయిపోయింది సంతోషంగా ఇగో ఈ రెండు లక్షలు తీసుకోండి ఎవరికైనా హాస్పిటల్లో ఆక్సిజన్ లేకుంటే ఈ ఈ రెండు లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు కొనండి సార్ అనగానే ఆ రైతు ఔదర్యాన్ని ఆ రైతు ప్రేమను చూసి తల్లడిల్లిపోయారట అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత గొప్ప మనసు అండి ఓకే అలాగే రేపటి నుంచి మీరు కాళేశ్వరం అక్కడిక్కడ అనుకుంటే నడవై కాముగా ఇంట్ ఇంట్లో కూర్చో కూర్చోవలసి ఉంటుందండి దయచేసి ఎక్కడ ఎటువంటి పుణ్యక్షేత్రాలకు మాత్రం మీరు వెళ్ళొద్దు కొంచెం అర్థం చేసుకోండి పరిస్థితి పరిస్థితి బాగలేదు ఓకేనా అందుకోసం కాళేశ్వరం కూడా కరోనా ప్రభావం దేవాలయం మీద పడుతోందన్నమాట తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం సైతం కీలక నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఈ నెల ఇరవై తేదీ నుంచి ఐదవ తేదీ వరకు అంటే మే ఐదవ తేదీ వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు వాళ్ళు అధికారులు తెలియజేయడం జరిగిందనమాట అయితే స్వామి వారికి మాత్రం అర్చకులు నిత్యం పూజలు జరిపిస్తూనే ఉన్నారు ఇది ఇది ఎక్కడైనా మనకు జరుగుతూనే ఉంది అర్చకులు నిత్యం పూజా కైంకర్యాలని కూడా నిర్వహిస్తూనే ఉన్నారనమాట ఓకే సో మనకు కొన్ని మెసేజ్లు వచ్చేసి హనుమా హనుమానికి ఇష్టమైనటువంటి ఫుడ్ వచ్చేసి బనానా అని చెప్పేసి అన్నారు అలాగే మహామణిగారు యా అప్పాలు మాల తమిళనాడు అండ్ ఏందది ఓకే వడమాల చేస్తారు మహేష్ అని చెప్పేసి పెట్టడం జరిగిందనమాట సో వడమాల అనేది గ్రేట్ ఆన్సర్ బాగుంది కానీ అది కాదేమో అనిపిస్తుంది నాకు ఓకే అలాగే కాళేశ్వరం ఇక బంద్ అయిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారండి కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో విజయవాడలోని వ్యాపారులు అలాగే ఈ ముఠా కార్మికులు ఎవరైతే ఉన్నారో కీలక నిర్ణయం ఒకటి తీసుకున్నారు రేపటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు వాళ్ళు తెలియజేయడం జరిగిందన్నమాట విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వాళ్ళు విద్యాధర్ తెలియజేశారనమాట కరోనా ఉధృతంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో షాపులను పూర్తిగా తెరిచి ఉండడం మంచిది కాదని చెప్పేసి విజయవాడలోని వ్యాపారులు మధ్యాహ్నం రెండు గంటల వరకే షాపులు మూసేయాలి అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు సో మెడికల్ షాపులు అయితే ఓపెన్ ఉంటాయి సో కిరాణా షాపులు అవి మాత్రం మధ్యాహ్నం రెండు గంటల వరకే క్లోజ్ అయ్యే ఉన్నాయి కాబట్టి అంటే విజయవాడ వాళ్ళు మీరు సమానం ఏమైనా కావాలనుకుంటే మీరు బిఫోర్ టూ వరకే తె తెచ్చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ రెండు అయిపోయిన తర్వాత అవి ఇవి ఏం దొరకవు మీకు ఇబ్బంది అయిపోద్ది సో మరి చెప్పలేదని చెప్పేసి మీరు అనొద్దు అనమాట అలాగే భారత విమానాలపై ఆస్ట్రేలియా తాత్కాలికంగా నిషేధం విధించారు పెరుగుతున్నటువంటి కరోనా కేసుల దృష్ట్యా భారత్పై ప్రయాణ ఆంక్షలను విధిస్తున్నటువంటి దేశాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది తాజాగా భారత్ నుంచి నేరుగా వచ్చే ప్యాసింజర్ విమానాలపై ఆస్ట్రేలియా తాత్కాలిక నిషేధం విధించింది ఈ నిషేధంపై మే పదిహేను వరకు కొనసాగుతుందని చెప్పేసి చెప్పారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మెరిసన్ వాళ్ళు తెలియచేయడం జరిగిందనమాట ఈ నిర్ణయం వల్ల ఐపీఎల్ ఆడుతున్నటువంటి ప్రముఖ క్రికెటర్లు సహా అనేక మంది ఆస్ట్రేలియా పౌరులకు భారత్లోనే చిక్కుపోయే అవకాశం కనబడుతుంది సో పొరపాటున భార్య అత్త అక్కడ ఆస్ట్రేలియాలో చిక్కిపోయి హస్బెండ్ ఇండియాలో ఉంటే ఎంత ఏమండి ఫ్లైట్స్ లేవండి రావడానికి అంటే అయ్యో 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 బేబీ అట్లా అట్లా ఇట్ల అయింది ఫ్లైట్ ఎట్లా మరి ఎట్లా చేద్దాము ఇంకేం చేయడం ఏంటండి నాకు అసలు అర్థం కాదు మే ఫిఫ్టీన్త్ వరకు ఇప్పుడు ఫ్లైట్స్ లేవటర్ నేను ఏం చేయాలి ఏం చేస్తారు హాయిగా ఆస్ట్రేలియాలో ఉన్నారు నువ్వు మీ మమ్మీ ఇప్పుడు షాపింగ్ కూడా లేదు ఇంకా ఏదైనా వండుకున్నా ఇంట్లోనే వండుకుంటే హాయిగా కస కరోనా కే కేర్ గురించి తీసుకొని మంచి ఫ్రూట్స్ అవి తినుకుంటూ ఉండండి మరి మీరేం చేస్తారు నేనేం చేస్తాను మిస్ అవుతున్నాను ఎవ్రీ డే మిస్సింగ్ యూ సో మచ్ అంతే అంటారా అవునమ్మా మీరు అక్కడ హాయిగా అక్కడ ఆస్ట్రేలియాలో ఉండండి ఇక్కడ నా తిప్పలేదని నేను పెడతాను మీరు వచ్చేవరకు అన్నీ ఏమైనా రెడీ చేసి పెడతాను అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి చాలా ఆనందం క్రికెటర్లు పాపం ఇకనే చిక్కుకుపోయారట భారత్లోనే చిక్కుకుపోయారట వాళ్ళు అలాగే ఇంకా గుడ్ న్యూస్ ఏం తెలుసా రష్యన్ కోవిడ్ టీకా స్పుత్నిక్ వి తొలి బ్యాచ్ డోసులు మే ఒకటిన భారత్ చేరుకుంటున్నట్లు రష్యన్ అధికారులు తెలియజేశారనమాట అయితే ఈ తొలి కన్సన్మెంట్లో ఎన్ని డోసులు ఉంటాయి వాటిని ఎక్కడ తయారు చేస్తారన్న విషయాలపై మనకు ఇంకా ఎటువంటి స్పష్టతను ఇవ్వలేదు వేసవి చివరి నాటికి భారత్కు నెలకు యాభై మిలియన్ డోసుల చొప్పున టీకాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లు వాళ్ళు తెలియజేశారు అన్నమాట ఈ టీకా అత్యవసర వినియోగానికి భారత్ ఇటీవల అనుమతించడం జరిగిందనమాట సో మనకు స్పుత్నిక్ వి ఓ సార్ అనండి మీరు అది కాదు స్పుత్నిక్ ఏమండి ఒకసారి అనరా స్పుత్నిక్ అనండి అన్నట్టే ఓకే స్పుత్నిక్ వీని మొత్తాకైతే తీసుకొస్తున్నారు నాకు తెలిసి మరి పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి ఇస్తారా ఏంటో నాకు అర్థం కావట్లేదు అలాగే చిరంజీవి గారి మూవీ ఏదైతుందో ఆచార్య అది వాయిదా పడింది కొరటాల శివా దర్శకత్వంలో మొత్తానికైతే ఆ సినిమా వా వాయిదా అయిపోయింది చాలామంది ఫీల్ అవుతున్నారు అరే ఇది మే పదమూడున విడుదలవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు యాక్చువల్గా మే పదమూడున విడుదలవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ ఇతరుతో ఈ సినిమాను మే థర్టీన్త్ వాళ్ళు రిలీజ్ చేయాలనుకున్నారు చిత్రయనుడి కూడా భావించింది అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా వాళ్ళు ప్రకటించారనమాట పరిస్థితులు చక్కబడ్డాక వివరిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు అనమాట సో అలాగే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఏమేమి తినాలో నేను చెప్తానండి మంచిగా తినండి ఏమేమి తినాలో చెప్తాను కరోనా వచ్చాక చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇళ్ళ నుంచి పనిచేయాలని చెప్పేసి ఆదేశించాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు హెల్దీ ఫుడ్ తినాలని చెప్పేసి నిపుణులు కూడా సూచిస్తున్నారు బఠానీల్లో అనేక పోషకాలు ఉంటాయి రోజు అరకప్పు అరకప్పు వేయించినటువంటి బఠానీలు తింటే మంచిదని చెప్పేసి అంటున్నారు అలాగే డ్రై ఫ్రూట్స్ ఆకలిని తగ్గించి చక్కటి ఎనర్జీని ఇస్తాయని చెప్పేసి అంటున్నారు తక్కువగా ఫ్యాట్ ఉండే డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పేసి అంటున్నారు ఓట్స్ అధిక బరువును తగ్గిస్తాయి ఆరోగ్యాన్ని పెంచుతాయి అని చెప్పేసి చెప్తున్నారు ఏ రెండు ఆమ్లెట్లు వేసుకొని తింటే అయిపోతుంది ఇప్పటికే స్లో ఉన్నాము ఈ ఓట్లు గీట్లు మనం ఇవాళ ఏం చేస్తాం బాబా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా అండ్ ఏమండి తెలంగాణలో ఒక్కరోజే పదివేల కేసులు ఉన్నాయండి బాబు పదివేల కేసులు నమోదైపోయాయి చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది పరిస్థితి ఎట్లనో ఏందో చాలా భయం భయంగా ఉంది తెలంగాణ ఈ విషయం వచ్చేవారికి అలాగే మొత్తానికైతే టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది సరిగ్గా ఇదే రోజు రెండు వేల ఒకటిలో ఈ పార్టీ స్థాపించారు సో మొత్తానికైతే కంగ్రాచులేషన్స్ ట్వంటీ ఇయర్స్ అలాగే ఖుషీ సినిమా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోండి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నాడు కదా పాపం వాళ్ళ మిస్సెస్ చనిపోయారట అనారోగ్యంతో ఆమెకు కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాము అలాగే చాలా మంది కూలీలు అందరూ కూడా వెళ్ళిపోతున్నారండి హైదరాబాద్లో రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండటంతో స్వస్థాలకు ప్రయాణం అవుతున్నారు వలస కూలీలు ఇప్పటికే సొంతూళ్ళ బాట పట్టారు ఇళ్లలో సాధారణ మరమ్మతులు వంటి పనులు చేసేవాళ్ళు ఇక్కడ పలువురు ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం కోచింగ్ సెంటర్లు మూసివేయడంతో చాలామంది అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు బాధిస్తుంది అలాగే మంచి మనసున్నటువంటి ప్యారేఖ్యాన్ గురించి మనం ప్యార్ గురించి మనం మాట్లాడుకుందాం కరోనా కాలంలో ఎందరో ప్రాణాలకు ఆపద్భాంధుడిలా నిలిచారు మహారాష్ట్ర నాగ్పూర్ చెందినటువంటి వ్యాపారవేత్త ప్యార్ ఖాన్ ఓకే ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఓనర్ అయినటువంటి ప్యార్ ఖాన్ కష్టకాలంలో ప్రజలకు నాలుగు వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించారండి ఇందుకోసం ఏకంగా ఎనభై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు ఆక్సిజన్ను నాగపూర్లోని ఆసుపత్రులకు సరఫరా చేసినటువంటి ప్యార్ ఖాన్ రంజాన్ మాసంలో ఇలా సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అన్నారు నిజంగా ఆయన పేరులోనే ప్యార్ ఉంది వండర్ఫుల్ అండి ప్యార్ ఖాన్ ఇలా ఇప్పుడు మొత్తంకైతే ట్రిబుల్ మ్యూటెంట్ వస్తుంది అనే విషయం కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఇక తలనొప్పి వస్తే కరోనా వచ్చినట్టేనా అని చెప్పేసి అంటున్నారు చాలామంది అది అది కాదండి అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఓకేనా పాపం ఈయన మన కరోనా మాజీ మంత్రి ఉన్నారు కదండి కరీంనగర్ మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ఎం సత్యనారాయణరావు ఆయన సోమవారం చనిపోయారు కరోనాతో బాధపడుతున్నారనమాట నిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారనమాట ఈ ఈయన ఈ ఎం సత్యనారాయణ గారు చాలా ఈజీగా అవ్వా ఇప్పుడు వాళ్ళు మనం మాట్లాడుకున్నాము ఇవన్నీ కూడా కరోనా వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి సోషల్ డిస్టెన్స్ అది అంటున్నారు సోషల్ డిస్టెన్స్ ఎవరు పాటిస్తున్నారండి ఈ రోజుల్లో పాటించాలి మన కోసమే అని పాప ఆయన చాలా బాగా చెప్పాడు ఆయన పెద్ద ఆయన మీకు ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ఓకే ఇక ఇంకొక బాధకరమైన విషయం ఏంటంటే కరోనా వేళ ఆక్సిజన్ కొరత తీవ్రమైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఓ భార్య తన భర్తకు నోటి ద్వారా శ్వాస అందించేందుకు ఆమె పడ్డటువంటి తపన కన్నీళ్ళనిపిస్తుందండి ఆయన ఆక్సిజన్ కోసం ఆయన విపరీతమైనటువంటి శ్వాస ఆయాసం తీస్తూ ఉన్నాడు ఈమె కోమో ఆక్సిజన్ అంటే ఏమో అర్థం కావట్లేదు ఈమె శ్వాస ఆయనకు ఇచ్చేసిందనమాట ఒక పది పదిహేను నిమిషాలు ఆ శ్వాస అంతా ఇచ్చేసింది పాపం మళ్ళీ బాధేసింది ఇది చూస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ఓ భార్య ఆమె భర్తకు నోటితో శ్వాస అందించి కాపాడుకునే ప్రయత్నం చేసింది ఈ ఘటన యూపీలో జరిగిందనమాట రవి సింగల్ అనే వ్యక్తి కరోనాకు సోకగా స్థానిక ఆసుపత్రికి అతడి భార్య ఆటోలో తీసుకొచ్చారు బెడ్లు ఖాళీ లేకపోవడంతో చేర్చుకోలేదు శ్వాసే అందక బాధపడుతున్నటువంటి రవికి ఆమె ఊపిరి అందించే ప్రయత్నం చేసింది కానీ ఫలించలేదు ఆమె ఓడిలోనే భర్త చనిపోయాడు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయండి బట్ ఏదేమైనా కూడా మీ చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా రేపటి తెల్లారుందో మా మామైన కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం బోర్డుల కబుర్లు చెప్తే ప్రయత్నం ఇవన్నీ కూడా చెప్పేసి మిమ్మల్ని ఏదో భయపెట్టేయాలనే ఉద్దేశం కాదు ఇలా జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడమే ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అనమాట అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలోని లాహే లాహే అనే పాట ఉంది కదా ఈ పాట రికార్డు బద్దలు కొడుతోందండి అలాగే చార్ట్ బస్టర్గా నిలిచినటువంటి ఈ పాట తాజాగా ఇరవై ఐదు మిలియన్లు ఫీడ్ క్రాస్ చేసిందనమాట పాటనే కాదు ఇందులో ఉన్నటువంటి చిరు స్టెప్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి రానున్న రోజుల్లో సాంగ్ మరిన్ని వ్యూస్ రాబట్టడం ఖాయంగా తెలుస్తోంది సో మణిశర్మ చిత్రానికి మణిశర్మ గారి చిత్రానికి సంగీతం అందించారు అలాగే ఇరవై ఐదు మిలియన్స్ అంటే మామూలు విషయం కాదు కదా అలాగే ఇంకా చాలా చాలా పుష్పాకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది బట్ అది రేపు చెప్తాను ఇంతకీ పుష్పలో ఏం జరుగుతుంది ఏంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రేపటి తెల్లారిందో ఈ మామానే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటివరకు ఈ పాట మీ అందరి కోసం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు